పులిహోర అన్నమాట. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూపిస్తానండి. అలాగే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఈ బౌల్తో రైస్ తీసుకున్నానండి, అలాగే 4 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కోసి పెట్టుకున్నాను, కొద్దిగా కరివేపాకు, 1-4 ఎండుమిర్చి, అలాగే 1 వేరుశనగ గుళ్ళు, సాల్ట్, పసుపు, ఆయిల్ 1/2 కప్పు, తాలింపు దినుసులండి, దీనిలో జీలకర్ర వేసుకోమంతే, తర్వాత 1 పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు, చిన్న బెల్లం ముక్క, అలాగే ఇంగువ అండి అది 1/2 స్పూను. ఇప్పుడు ఫస్ట్ మనం పెట్టుకున్న బౌల్ ఉంది కదా, ఆ బౌల్ రైస్ వేసేసుకుని 2 వాష్ చేసేసుకుని అదే బౌల్తో 1.5 కప్పు వాటర్ వేసుకుందాం అండి. కుక్కర్లో పెట్టేస్తున్నాను నేను, కానీ పొడి పొడి పడితే బాగా వస్తుంది. 1 1/2 అండి, మీరు ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో అదే కొలత సేమ్. ఇప్పుడు కొద్దిగా 1/2 స్పూను పసుపు, 1-2 స్పూన్లు నూనె వేసుకుందాం అండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది, ఎల్లో కలర్ కూడా రైస్ అంతటికి కూడా పడుతుంది అన్నమాట. మనం ఎంత పోపులో వేసి కలిపిన దానికంటే కూడా ఇలా ఒరిజినల్ కలర్ బాగా వస్తుందండి. ఇది ఒక టిప్ అన్నమాట దీనిలో. విజిల్ పెట్టేసేసి 3 విజిల్స్ రానిద్దామండి, సరిపోతుంది. ఇప్పుడు మనం చింతపండు పెట్టుకున్నాం కదా, అది బౌల్లో వేసేసి 1 వాష్ చేసేసుకుని 1 చిన్న గ్లాసు వాటర్ వేస్తున్నానండి, నానుతుంది అన్నమాట కొద్దిగా. ఇప్పుడు నానిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి చేంజ్ చేసేసుకుంటున్నానండి నేను. స్టవ్ మీద పెట్టేసుకుని కొద్దిగా ఉడికించుకుందాం అన్నమాట. ఇలా అది అయ్యేలోపు ఇది కూడా బాయిల్ అయిపోతుంది అన్నమాట మనకి. ఆ చిన్న బెల్లం ముక్క కూడా ఈ చింతపండు గుజ్జులోనే వేసేసుకుందాం అండి, ఆ వేడికి కరిగిపోతుంది. మనం చింతపండు మిక్సీ వేసుకున్నప్పుడు కూడా అంతా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత దింపేసుకుందాం అండి. ఒకసారి రైస్ ఎలా వచ్చిందో చూద్దాం. చూసారండి ఎల్లోయిష్గా. అలాగే మనం ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే మెతుక్కు మెతుక్కు అంటుకోకుండా చక్కగా మనం వాడ్చుకుంటే ఎలా అయితే రైస్ వస్తుందో అలా వస్తుందండి. పులిహోరకి ఎప్పుడు కూడా కొద్దిగా ఇలా ఉంటేనే బాగుంటుంది, శుద్ధ అయితే బాగుండదు అన్నమాట. ఇలా మనం వేడి చేసి పెట్టుకున్నటువంటి చింతపండు కూడా చల్లారిపోయిందండి, అది మిక్సీ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా పేస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం పోపుకి పెట్టేసుకుందాం అండి. ఇంకా ఆ బౌల్ ఆయిల్ పెట్టుకున్నాం కదా అదే వేస్తున్నాను నేను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేసుకుందాం అండి, అవి కొంచెం లావుగా ఉంటాయి, ఏగటం తొందరగా అవ్వదు కాబట్టి ఫస్ట్ అవి వేసుకుందాం. ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి మీ ఇష్టం, నేనైతే పులకంలో వేస్తాను కానీ దీనిలో వేయను, కట్టి పొంగలి వాటిలో వేస్తాను. ఇలా కొంచెం ఇవి దోరగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు పెట్టుకున్నాం కదండి, అవి వేసేసుకున్నాం. అలాగే పోపు దినుసులు, దీనిలో శనగపప్పు మినపప్పు ఆవాలేనండి, జీలకర్ర వేయకూడదు పులిహోరకి. నెక్స్ట్ పచ్చిమిర్చి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసాను.
పచ్చిమిర్చి చేశాక కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే ఎగురుతూ ఉంటాయి. ఇదిగోండి ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇంకా మనం ముందుగా పెట్టుకున్న మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు కూడా వేసేసుకున్నాం అన్నమాట. ఒక క్షణం ఈ నూనెలో వేగితే మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా వాటికి కూడా ఈ పులుపు తీపి ఫ్లేవర్ అంతా పడుతుంది అన్నమాట. మనం పులిహోరలో పచ్చిమిరపకాయ తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా ఈ ప్రాసెస్లో మనం పేస్ట్ చేసేసి పెట్టుకున్నా కూడానండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పులిహోర రైస్ వండుకున్నప్పుడు కలిపేసుకోవచ్చు, ఇంకా వేరే ఏం ప్రిపేర్ చేసుకోకర్లేదు. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేసాను అన్నమాట. ఇంకా చింతపండు గుజ్జు కూడా దీనిలో బాగా ఇదైపోయిందండి, చుట్టూ ఆయిల్ వస్తుంది చూసారా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇంకా ఆపే ముందు ఇంగు వేసుకుందాం. వేసి ఒకసారి ఇంగువ కరివేపాకు కూడా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకుని, మనం ఇందాక ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం కదండి పసుపు, ఈ పోపులో ఇంకో హాఫ్ స్పూన్ వేసాను. అలాగే ఒక స్పూను సాల్ట్ వేసానండి, సరిపోతుంది కరెక్ట్గా ఈ కొలతలకి. ఎందుకంటే ఇవి నివేదనకి పెట్టేటప్పుడు మనం రుచి చూడకూడదండి, చూడం కదా, అందుకని చెప్పి మనం ఈ కొలత కరెక్ట్గా సరిపోద్ది. మీరు చేసుకోవచ్చు, చింతపండు కానీ సాల్ట్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. ఒక సెకండ్ దాని మీదే అలాగే ఉంచేసి మనం పెట్టుకున్నటువంటి ముందే రైస్ పెట్టేసుకున్నాం కదా కుక్కర్లో, దాన్ని వేసేస్తున్నానండి. చూసారండి ఎలా పొడి పొడిలాడుతూ పడిపోయింది రైస్. ఆ నూనెను కొద్దిగా పసుపు వేయటం వల్ల ఆ కలర్ వచ్చింది, చక్కగా పొడి పొడిలాడుతూ ఉందన్నమాట. మనం ఇంకా చేత్తో చిదుపుకుని కలుపుకుని చేయక్కర్లేదన్నమాట. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఇంకా ప్రసాదం పులిహోర రెడీ అయిపోయినట్టేనండి. ఇంతేనండి, ఇలా ఈక్వల్గా మిక్స్ చేసేసుకుందాం. అంతా మనకు కావలసినటువంటి కలర్లో పసుపు కానీ అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా ఇంకా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి నేను. ఇంతకు ముందు ఆవు పులిహోర కూడా చేశానండి నేను, అదైనా చేసుకుని పెట్టుకోవచ్చు మీ ఇష్టం. ఏ పులిహోర పెట్టినా పర్లేదు, రేపైతే ప్రసాదంగా మనం పులిహోర సమర్పించాలండి అమ్మవారికి. అంతేనండి, ఇలా కొంచెం క్వాంటిటీలో చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూసారు కదండి చాలా చక్కగా వచ్చింది. అమ్మవారికి కూడా మనం నివేదన చేసేసుకోవడమే, ఇలా ఆ బౌల్తోనే అలా నివేదన చేసేస్తానండి నేను, అందుకే ఆ బౌల్లోకి తీసేసుకున్నాను అన్నమాట. అది ప్లస్ టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటది. దాంట్లో ఏంటంటే మీకు చూపించినట్టుగా చింతపండులో కొంచెం బెల్లం ముక్కేస్తారు అన్నమాట. దీనిలోనే ఇంతకు ముందు ఒక వీడియో చేశానండి నేను ఆవు పులిహోర అని చెప్పి, అది కూడా ఆవు పులిహోర అయినా పెట్టుకోవచ్చండి మన ఇష్టం. ఇది నేను అది చేశాను కదా అని చెప్పి మామూలు చింతపండుతో పులిహోర చూపించానండి, అది కూడా ఐకాట్లో ఇస్తానండి చూడండి. అది అదైనా చేసి పెట్టుకోవచ్చు, ఏదైనా పులిహోర చేసుకోవచ్చు, ఏ పులిహోర అయినా పర్లేదు.
ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ పులిహార చేసేటప్పుడు ట్రిక్స్ చెప్పాను మీకు, అది ఇప్పుడు కూడా రావడానికి అది ఏంటన్నది మీకు అర్థమయ్యి ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ అండ్ అవి పాటిస్తే మనం చాలా టేస్టీగా మనం వంట చేసుకోవచ్చు ఎవరైనా సరే. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన వాళ్ళందరికీ. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మనం పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుందండి. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ఇంకోసారి థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే ఈ నవరాత్రులు ఈ దుర్గాష్టమి అన్నీ అయిపోయే టైంకి మనందరం కూడా హ్యాపీగా మంచిగా ఉండాలి, మంచి వార్త వినాలి అని అనుకుంటున్నానండి. అదేంటో ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అందరం చేస్తున్నాము. ఉంటానండి, బాయ్.